మీ జన్మకే సరిపోయింది తప్పితే వేరే ఎవరికి ఇటువంటి అలవాట్లు ఆలోచనలు ఉండమని చెప్పని ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చూస్తున్నారు మొన్న ఉదయం నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి ఏహ్యమైనటువంటి రాజకీయాలు ఎవరు రేపో మాపో కాటికి పోవాల్సినటువంటి వయసులో తన కొడుకు అధికారంలో ఉండాలనేటువంటి పిచ్చి భ్రాంతితో ఒక ముసలి తండ్రి చేసేటువంటి చేతబడి కార్యక్రమాలని క్షుద్ర రాజకీయాలని మనందరం చూస్తున్నాం. ఇటువంటి వ్యక్తులకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు రాజకీయంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం మనందరి మీద ఉందని విజ్ఞప్తి చేసుకుంటూ ఇన్నేళ్ళు మీ అనుభవాన్ని గుర్తులో పెట్టుకుని ఇన్ని సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చిన ప్రజల క్షేమాన్ని అన్నీ గుర్తుపెట్టుకుని ఇక నుంచైనా ఈ సాయంత్రానికి నిమ్మరసం తీసుకుని ఇంటికి వెళ్ళిపోతే మంచిది అని చంద్రబాబు నాయుడు గారికి ఇక నుంచి ఆయన ఈ దొంగ రాజకీయాలకి ఈ దొంగ జపాలకి కుట్రలకి కుతంత్రాలకి తాళం వేయమని చెప్పని లేదంటే కనుక మా అందరికీ అర్థమయ్యేది ఏంటంటే నిన్న మొన్న నిన్న ఈరోజు మీ భాష మీ పదజాలాన్ని బట్టి మీరందరూ కూడా రోజు పార్టీ ఆఫీసులో ఎరా బద్మాష్గా ఉమాగా ఇటురా అరే బద్మాష్ చంద్రబాబు ఇటు రారా లేకపోతే అరే బద్మాష్ మటెల్రా అని చెప్పిన రోజు మీరందరూ కూడా బద్మాష్ పేరుతో పిలుచుకునేటువంటి సంస్కృతి మీ ఆఫీసులో ఉందని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఇక మీ నీచ సంస్కృతికి ఇంతకు మించి ఎవడో కూడా బాధపడే పరిస్థితులు ఉండవు. ఇంతకన్నా మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. ఇంత నీచ సంస్కృతిలో మీ పార్టీలో మీరు బతుకుతున్నందుకు మీ కర్మకి మేమే బాధ్యులుగా మిమ్మల్ని బాధపడమని చెప్పని వదిలేస్తూ ఇంతకంటే మీ మానసిక పరిస్థితి ఈ రకంగా దిగజారింది అధికారం లేకపోతే ఇంత సందిగ్ప్రాలాపంలో మీరుంటూ ఈ నీచ సంస్కృతిలో బతుకుతారని మాకెవరికి కూడా ఊహ కూడా అన్న విషయం. ఏమండి తాలిబన్ అంటే ఏంటి? అసలు తెలియగాడు తాలిబన్ అంటే ఏంటి? నిజమేనండి? ఫోన్ ఏది ఒక్క నిమిషం లేట్ చేయను. ఎకనమిక్ ది ఎకనమిక్ టైమ్స్ అమ్మా ఆంధ్రప్రదేశ్ నార్త్ ఈస్టర్న్ హిల్లీ బెల్ట్ ఫాస్ట్ బికమింగ్ కెనాబీస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 2, 2018 ఎకనమిక్ టైమ్స్లో పడిందమ్మా. ఇది ఏ తారీఖునండి? సెప్టెంబర్ 2, 2018 ఎకనమిక్ టైమ్స్ ఇది. ఆంధ్రప్రదేశ్ నార్త్ ఈస్టర్న్ హిల్లీ బెల్ట్ ఫాస్ట్ బికమింగ్ కెనాబీస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే దాని అర్థం ఏంటో చాలండి. పక్కనేది వీడియో కూడా పెట్టాడు కావాలంటే అది వీడియో వద్దులేండి. మామూలు చూసుకోవచ్చు కావాలంటే దాన్ని నెట్లోకి వెళ్ళి సెప్టెంబర్ 2, 2018 ఎకనమిక్ టైమ్స్ కొడితే మీకు వస్తుంది. నెట్లో కూడా చూసుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటిది? ఇది సాక్షి కాదమ్మా, ఇది రాసింది ఆంధ్రజ్యోతి కాదు, ఈనాడు కాదు, ఎకనమిక్ టైమ్స్ అనే ఒక పేపర్ పెద్ద పేపర్ రాసింది. అంటే దాని అర్థం చంద్రబాబు నాయుడే సమయంలోనే భారతదేశ రాజధాని అంటే గంజాయికి రాజధానిగా అయిపోయింది అని చెప్పని రాశారు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి
ఎన్ని ఇబ్బందులుగా మారి తల ప్రాణం తోకొస్తుంది ఆ జాజ్యాన్ని అరికట్టడానికి 2 సంవత్సరాల నుంచి అహోరాత్రులు పోలీస్ ఇదే పరిస్థితి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని చెప్పిన ఒక వింగ్ను ఏర్పాటు చేసి ఈ పాపాత్ముడు చేసి వెళ్ళినటువంటి పాపాలకి అది కట్టడి చేయడం కోసం అది అరికట్టడం కోసం అది క్లీన్ అప్ చేయడం కోసం ఓడవడం కోసం సచ్చి చెడి పని చేయాల్సి వస్తుంది ఈ జాజ్యాన్ని ఆయన ఎవరో చర్చి పాస్టర్ గారు మైసన్న ఒక మైసన్న అక్కున్నాడు కదా బోడిబుర్ర మైసన్ ఆ బోడిబుర్ర మైసన్ను వీళ్ళందరూ కలిసి దీన్ని చేసినటువంటి ఈ దొంగ జాపాలు చేసేటువంటి మరి ఆయన అనొచ్చు అనకూడదు మరి వీళ్ళందరూ ఒకటే అదే మాట అనుకుంటాం మేమందరం అమాయకుడ గుజరాత్ భాషలో గుజరాత్లో ఉన్నటువంటి వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు అమాయకుడు అని అంటారన్నారు కదా మరి వాళ్ళందరూ కలిసి ఈ అమాయకులందరూ కలిసి పరిపాలించినప్పుడు సమయంలో ఈ ఎకనమిక్ టైమ్స్లో వచ్చింది మరి దీనికి ఏమంటారు మీరు 2018కి ముందే అది భారతదేశానికి గంజాయికి రాజధాని అయిపోయిందని చెప్పిన భారతదేశంలో ఉన్నటువంటి ఆంగ్ల పత్రికలన్నీ రాస్తున్నాయి కదా అతను దాన్ని మొదలుపెట్టి దాని మీద ఆధారపడి బతికి అది విస్తృతంగా ఒక జాజ్యం అయిపోయిన పరిస్థితిని ఇవాళ దాన్ని తుదముట్టించడానికి అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి అతను చేసిన పాపాలని అతను చేసిన అప్పుల్ని అతను చేసిన పాపాలని కడగడానికి అతను చేసిన అప్పులు తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు తలకిందలు తపస్సు చేస్తున్నారు అదే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన ప్రతి మాట సత్యమని వీళ్ళు ఒప్పుకుంటారా అదే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన ప్రతి మాట నిజమని వీళ్ళు ఒప్పుకుంటారా అదే మీరు చెప్పేటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఈ భూమి మీద లేడని చెప్పాడు రాజకీయాల కోసం ఎంత పాపానికైనా ఒడిగడతాడు ఎంత నీచానికైనా దిగజారుతాడని చెప్పాడు కేసీఆర్ గారు అయినా నిజాలే కదా అవి నిజాలైతే ఈ నిజాలే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక దిక్కుమాలిన లెక్కలు ఏంటంటే పేపర్లో టీవీలో నేను తప్పితే జగన్మోహన్ రెడ్డి కనపడకూడదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఫలాలు ఏవి కనపడకూడదు పరిపాలన తీరు జరుగుతున్న తీరుతెన్నులు కనపడకూడదు నేను నా కొడుకు మాత్రమే కనపడాలి మేము చెప్పే అసత్యాలు అబద్ధాలు దుర్మార్గాలు మేము చంద్రబాబు నాయుడు ఏవైతే చెప్తున్నాడో అన్ని నిజాలు ఇతను పెద్ద స్వామీజీ అనుకుని అనుకోవాలి ప్రజలు అని చెప్పినటువంటి దిక్కుమాలిన ఆలోచనలో ఆయన ఉంటాడు ఆర్టికల్ 356 ఎందుకు పెడతారు సాక్షాత్తు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి అమిత్ షా గారు తిరుపతి వస్తే అప్పుడే కార్లు బదులు కొట్టినప్పుడు ఈ దేశానికి ప్రధాని వచ్చినప్పుడు ఆ ప్రధానమంత్రి మీద ఏదో చేయడానికి ప్రయత్నం చేసినప్పుడే 356 అక్కర్లేనప్పుడు ఇప్పుడు ఎందుకు దొంగ జపాలకి కొంగ జపాలకి 356 పెడతారండి